ప్రజా ప్రతినిధుల వైసీపీ కార్పొరేటర్ల కొట్లాటపై అసభ్య పదజాలాలపై నెల్లూరు సిటీ ఇన్‌చార్జ్ కోటన్ రెడ్డి శ్రీనివాసన్ రెడ్డి మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు సమిష్టి కలయికతో పర్యటించి ఆ ప్రాంత సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు. తెలుగు మహిళలు మద్యం బాటిల్స్ లోని మద్యాన్ని రోడ్డు మీద పోసి మద్యం సీసాలు పగలగొట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం ఎప్పుడు చేస్తారు అంటూ నిరసన. వర్గీకరణను ప్రాణాలైన అర్పించి అడ్డుకుంటామని అంటున్న మాల విద్యార్థి సంఘం నాయకులు బడుగు శశికుమార్. పొలమూరు కొప్పవరం గ్రామాల మధ్యలో ఆర్ఎండ్బి రోడ్ నిర్మాణం చేసి రెండు నెలలు పూర్తి కాకుండానే అధ్వానం. పోలీస్ స్టేషన్ లో రవితో సాయి ప్రియ సొమ్మసిల్లి పడిపోయిన సాయి ప్రియ. అనకాపల్లి జిల్లా నాతపురం మండల కేంద్రంలో మండల అభివృద్ధి అధికారి వారి కార్యాలయం నందు డ్వామా పీడి పూర్ణిమాదేవి మండల స్థాయి అధికారులతో సమీక్ష. ఇక డీటెయిల్స్ చూస్తే ఎస్సీ వర్గీకరణకు ప్రాణాలైన అర్పించి అడ్డుకుంటామని మాల విద్యార్థి సంఘం నాయకులు బడుగు శశికుమార్ అన్నారు. మాల విద్యార్థుల ఆధ్వర్యంలో వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వర్గీకరణను చేపడితే మాలలకు ఉద్యోగాలలో తీవ్ర నష్టం ఏర్పడుతుందని, చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోతారని, కొంతమంది దొడ్డిదారిన వర్గీకరణకు చేస్తున్న ప్రయత్నం తిప్పికొడదామని, ఆ ప్రయత్నాలను పూర్తిగా అడ్డుకుంటామని అన్నారు. మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా వసంతరావు ఆధ్వర్యంలో విద్యార్థులందరూ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్చంద్, దినేష్, అశోక్, రమేష్, నవీన్, అరవింద్, సూరయ్య, వినోద్, క్రాంతి, శ్రీకాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పొలమూరు కొప్పవరం గ్రామాల మధ్యలో ఆర్ఎండ్బి రోడ్డు నిర్మాణం చేసి రెండు నెలలు పూర్తి కాకుండానే అధ్వానంగా తయారైన ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. పొలమూరు కొప్పవరం గ్రామాల మధ్యలో ఆర్ఎండ్బి రోడ్డు నిర్మాణం చేసి రెండు నెలలు పూర్తి కాకుండానే అధ్వానంగా తయారైన ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. జగనన్న పాలనలో రోడ్లు నాణ్యతా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయనడానికి నిదర్శనం ఇవాళ అనపత్తి నియోజకవర్గంలో ఇటీవల కాలంలో రెండు నెలల కాలంలో వేసిన రోడ్లు ఎక్కడికక్కడ అప్పుడే చిత్రమైపోతూ ఉంటే నాణ్యతా ప్రమాదాలు తెలుస్తూ ఉన్నాయి. ఈవేళ అనపత్తి నియోజకవర్గంలో అనపత్తి మండలంలో పొలమూరు నుంచి కొప్పవరం వెళ్ళే రహదారిలో ఉన్నాం. ఈ రహదారి నాణ్యత ప్రమాణం ఏ విధంగా ఉంది, ఏ విధంగా రోడ్డు వేసారనే దానికి నిదర్శనం ఇవాళ మన ఎదురుగా కనిపిస్తాం. వేసిన రెండు నెలలకి దాదాపు అడుగు మేర రోడ్డు దిగిపోయిన పరిస్థితి, నెట్ట నిలువుగా విడిపోయిన పరిస్థితి. ఈ రోడ్డు చూస్తూ ఉంటే మట్టిపైన రోడ్డు వేసారా లేదా కంకరపైన రోడ్డు వేశారా అర్థం కాని పరిస్థితి ఏర్పడతాం. ఇటీవల కాలంలో సోమేశ్వరం రాజానగరం రోడ్డు, సోమేశ్వరం రాజానగరం రోడ్లో రెక్టిఫికేషన్ వర్క్ చేశారు. మరలా ఇక్కడ పొలమూరు నుంచి కొప్పవరం వెళ్ళే రహదారి, అంటే యనపతి నియోజకవర్గంలో జరిగిన రోడ్లు ఎంత నాణ్యతా ప్రమాణంతో ఉన్నాయి అనేది ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్న చేతగాని గంగిరెడ్డి, చేతగాని గంగిరెడ్డికి నిధులు తేవడం తెలియదు, వచ్చిన నిధుల్ని కైంకర్యం చేయడం మాత్రం స్పష్టంగా తెలుసు. ప్రతి శంకుస్థాపన దగ్గర రోడ్లు ఎక్కడ శంకుస్థాపన చేసినా ఆయన ఒక ప్రత్యేకమైన మాట చెప్తూ ఉంటాడు, నాకు ముడుపులు అవసరం లేదు, నాకెవరో ముడుపులు తెచ్చేవద్దు అని. అసలు ఎక్కడైనా ఎమ్మెల్యే అయినా మాట చెప్తాడా, ఎందుకు చెప్తున్నాడు? దీనికి ప్రత్యేకంగా ముడుపులు తెచ్చి ఇవ్వాలి. ఆ తెచ్చి ఇవ్వడం అనేది కాంట్రాక్టర్లకి అధికారులకి గుర్తు చేయడం కోసం ప్రతి చోట నాకు ముడుపులు వద్దనే పదం అలవోకగా వాడుతూ ఉంటాడు ఆయన. మరి ఇవాళ ఎమ్మెల్యేకి ముడుపులు అందలేదు, సరే ఒప్పుకుందాం. ఇంత దారుణంగా రోడ్లు వేసిన రెండు నెలలకి ఈ విధంగా తయారైపోతూ ఉంటే ఎందుకు విజిలెన్స్ ఎంక్వైరీ అడగటం లేదు, ఎందుకు క్వాలిటీ కంట్రోల్ అధికారులను కానీ రెగ్యులర్ అధికారులను కానీ ఎందుకు ఎమ్మెల్యే నిలదీయడం లేదు, ఎమ్మెల్యేకున్న లొసుగేంటి,
ఎమ్మెల్యే ఎందువల్ల ఆ కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతున్నాడు దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యే పైన ఉంది ఇవాల ప్రతి రోడ్డు ఇవాల అనపత్తి నియోజకవర్గంలో చేసిన ప్రతి రోడ్డు నాణ్యతా ప్రమాణాలు లేకుండా 40 రోజులు 2 నెలలు పూర్తి కాకుండా పాడైపోతా ఉన్నాయి దీనికి స్థానిక శాసనసభ్యుడిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఇవాల చేతగాని గంగరెడ్డి మీదే ఉందని చెప్తా ఉన్నాను నేను ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ లో రవితో సాయిప్రియ పోలీస్ స్టేషన్ లో సమస్యలు పడిపోయిన సాయిప్రియ సాయిప్రియ మాట్లాడుతూ శ్రీనివాస్ తో పెళ్లి ఇష్టం లేదని చెప్పాను చిన్నప్పటి నుండి ఇద్దరం ఇష్టపడ్డామన్నారు ప్రియుడు రవి మాట్లాడుతూ మమ్మల్ని బతకనివ్వండి చదువుకున్నా ఉద్యోగం చేసి పోషిస్తా ఇద్దరం కలిసే ఉంటాం మేము స్వతంత్రంగా బ్రతుకుతాం శ్రీనివాస్ పెళ్లి రోజు గిఫ్ట్ గా ఇచ్చిన బంగారు గాజులు వాళ్ళకే ఇచ్చేస్తాం మా వల్ల ఇబ్బంది పడిన వారందరికీ క్షమాపణ చెబుతామన్నారు ఓకే గాజులే మీకు అవసరం లేదు అలా బతకచ్చు ఓకే ఏం చేసి బతికించాలి అనుకుంటున్నారు ఇప్పుడు అమ్మాయిని చేసుకున్నాను చదువుకున్నానే కదా నేను జాబ్ చేసుకున్నాను అది ముందే చెప్పొచ్చు కదా పెళ్లి జరగక ముందే ముందే చెప్పొచ్చు చేస్తారా లేకపోతే ఏంటి ఇండివిడ్యువల్ గా వెళ్తారా ఫ్యామిలీ మెంబర్స్ ని ఒప్పించే ప్రయత్నం ఏమైనా చేస్తారా చల్ చల్ రైట్ మామూలు చెప్పేసి మీ వెర్షన్ చెప్పండి ఒకసారి మీ వెర్షన్ చెప్పండి ఒకసారి ఫైన్ నేను చెప్పాలి ఎందుకంటే ఒప్పించుకుంటాను నేను ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారని నమ్మకం ఉందా మీ ఇద్దరికి సాయిప్రియ ఉందా మమ్మల్ని వదిలేను మేడం చాలు నేను మాట్లాడలేము పేరెంట్స్ వారి అమ్మని మిమ్మల్ని ఏమైనా ఒత్తిడి చేస్తున్నారు చాలు మేడం కాపండి మేడం మీకు ఏమైనా అంటే మొన్న సోమవారం మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండల కేంద్రంలో మండల అభివృద్ధి అధికారి వారి కార్యాలయం నందు డ్వామా పీడి పూర్ణిమాదేవి మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ సమీక్షలో భాగంగా జగనన్న కాలనీల విషయంలో అక్కడ జరుగుతున్న పనుల తీరుపై ఇబ్బందులపై అలాగే అమృత సరోవర్లో భాగంగా నాతవరంలో ఉన్న చీడిపల్లి కొండయ్య చెరువును ఎంపిక చేసి ఆగస్టు 15న జెండా ఎగురవేయాలని సూచించారు అలాగే గత వారం మండలంలో పర్యటించిన కలెక్టర్ రవి పటాన్శెట్టి సూచించిన అంశాలపై వచ్చిన అర్జీలపై సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కనకారావు ఎంపీడీఓ నాగలక్ష్మి ఎంఈఓ అమృత్ కుమార్ వివిధ శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు మండల్ స్పెషల్ ఆఫీసర్గా ఈరోజు మరి నేను నాతవరం మండలం రావడం జరిగింది అయితే ఏదైతే మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటి ప్రగతి ఏ విధంగా ఉంది ఇంకొంచెం మెరుగుపరుచుకోవడానికి మనం ఏం చేయాలనే దాని మీద మండల స్థాయి అధికారులందరితో కూడాను ఈరోజు రివ్యూ పెట్టుకోవడం జరిగింది దానిలో భాగంగా ఏంటంటే మనకి హౌసింగ్ కాలనీస్లో ఏవైతే ప్రోగ్రెస్ చూపిస్తున్నామో ఏవైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా అధిగమించి మనకి హౌసింగ్ కాలనీస్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి హౌసింగ్ ఏఈ గారితో కలిసి లోకల్లో హౌసింగ్ లేఅవుట్ని విజిట్ చేయడం జరిగింది మన ఎంపీడీఓ గారితో తహసీల్దార్ గారితో అలాగే హౌసింగ్ ఏఈతో కలిసి అదేవిధంగా మనకి ప్రయారిటీ బిల్డింగ్స్ ఏవైతే ప్రయారిటీ బిల్డింగ్స్ ఉన్నాయో ప్రయారిటీ బిల్డింగ్స్ అన్నీ కూడాను మనము ఇన్కంప్లీషన్ స్టేజ్లో ఉన్న వాటిని పూర్తి చేయడానికి కొంచెం యుద్ధ ప్రాతిపదికన అవి కంప్లీట్ చేసుకోవడానికి మరి మండల ఇంజనీరింగ్ ఆఫీసర్తో కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఒక చోట అసెంబ్లీని విజిట్ చేశారు అప్పుడు సార్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము దాని మీద ఇప్పటి వరకు మన మండల స్థాయి అధికారులు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి ఎంతవరకు మనము ఆ రోజు వచ్చినటువంటి గ్రీవెన్సెస్ కానివ్వండి అక్కడ రిక్వైర్మెంట్స్ కానివ్వండి ఏ విధంగా కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్లకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇప్పటి వరకు మనం చేసిన యాక్షన్ టేకెన్ ఏంటనేది రివ్యూ చేసుకోవడం జరిగింది సో ఓవరాల్గా ఏంటంటే మనకి ఆగస్టు 1 నుంచి 15 వరకు మనకి అర్గన్ తిరంగా అని చెప్పి కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి అలాగే కలెక్టర్ గారి నుంచి
అర్ధర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద కూడాను మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం, దాని మీద అందరికీ కూడా అవగాహన కల్పించడం, అన్ని స్కూల్స్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడానికి ఈ రోజున మండల స్థాయి అధికారులతో మనం మాట్లాడుకోవడం జరిగింది, సమీక్ష చేసుకోవడం జరిగింది. సో అందరూ కూడా చాలా కోఆపరేటివ్ ఉన్నారు, మంచి పాజిటివ్ స్పిరిట్ తోటి నాతవరం మండలంలో మంచి ప్రోగ్రెస్ తీసుకురావడానికి రివ్యూ చేసుకోవడం జరిగింది. ధర్మవరంలోని సుదర్శన్ లేడీస్ గేట్ వద్ద యాక్టివా బండి డిక్కీ ఓపెన్ చేసి ఇద్దరు వ్యక్తులు 1,90,000 రూపాయలు ఎత్తుకెళ్లారు. 4 గంటలకు ప్రభుత్వ ప్రైవేటు స్కూల్ వదలడంతో విద్యార్థుల రోడ్లపై ఉరుకులు పరుగులు పెట్టారు. వర్షం వల్ల విద్యార్థులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పట్టణం నుంచి గ్రామీణ ప్రాంతానికి వెళ్లే విద్యార్థులు ఆటోలు, జీపులు, ద్విచక్ర వాహనాల కోసం పరుగులు తీశారు. జోరుగా వర్షం కురవడంతో పట్టణంలోని వీధులు, సందుల్లో ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువలు ఎక్కి పారడం వల్ల ప్రధాన రోడ్లన్నీ అస్తవ్యస్తంగా దర్శనమిచ్చాయి. ఈ రోడ్లపై స్వైర విహారం చేస్తున్న పందులు, కుక్కలు, ఆవులు, గుర్రాలు వల్ల చిన్నారులు, విద్యార్థులు, ప్రయాణికులు అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది. ఎవరు ఎన్ని ఇబ్బందులు పడ్డా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం తప్ప రోడ్లను క్లియర్ చేయలేకపోతున్నారు. ప్రధాన ఆర్ఎంబి రోడ్డు గుంతలు పడడంతో వచ్చిన వర్షానికి గుంతలు ఎక్కడ ఉన్నాయో కనపడక ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు సకాలంలో స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రజలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి ఆధ్వర్యంలో తెలుగు మహిళలు మద్యం బాటిల్స్లోని మద్యాన్ని రోడ్డు మీద పోసి మద్యం సీసాలు పగలగొట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం ఎప్పుడు చేస్తారంటూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా భూలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట తప్పను, మడమ తిప్పను, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు. అధికారంలోకి రాగానే 3 విడతల్లో మద్య నిషేధం చేస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరం కావస్తుంది, ఎక్కడ మద్య నిషేధం చేశారు? ప్రైవేటు మద్యం అక్కాచెల్లెళ్ల తాళిబొట్టు తాకట్టుకు పోతున్నాయని వైసీపీ ప్రభుత్వమే మద్యం అమ్ముతున్నారు. మరి ప్రభుత్వం కల్తీ మద్యం తాగి అక్కాచెల్లెమ్మల తాళిబొట్లు తెగిపోతున్నాయి. ముఖ్యమంత్రి గారు సంక్షేమం అంటూ మద్యంపై వచ్చే ఆదాయాన్ని 15 సంవత్సరాలకు గాను తాకట్టు పెట్టి, అంటే మద్యం తాగే మందుబాబులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి పరిపాలన చేస్తూ 2024 నాటికి మద్య నిషేధం చేస్తామని చెప్పడం అక్కా చెల్లెమ్మలను మోసం చేయడం కాదా అని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి నిజంగా మద్య నిషేధం చేసే చిత్తశుద్ధి ఉంటే కరోనా టైంలో గుడులు, బడులు మూసివేసి మద్యం షాపులు ఎందుకు ఓపెన్ చేశారు? విపరీతమైన మద్యం రేట్లు ఎందుకు పెంచారు? పాఠాలు చెప్పవలసిన ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు ఎందుకు నిలబెట్టారు? నకిలీ మద్యం, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా అయిపోయి మగవాళ్లు తాగడం వలన మహిళ యొక్క తాళిబొట్లు తెగిపోతూ ఉంటే వైసీపీ మహిళా నాయకులు ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల సొమ్మును, జీతాలు తీసుకుంటూ ప్రజల గురించి ఏ ఒక్క మాట మాట్లాడరు. గన్ కన్నా అన్న వస్తాడు, గుండె ఆపరేషన్ జరిగిపోతే గుండె లబ్డబ్ కాదు, జగన్ జగన్ అని కొట్టుకుంటుంది అని అన్నారు. సినిమా డైలాగులతో ముఖ్యమంత్రిని పొగడడం తప్ప ఏ ఒక్క వైసీపీ మహిళా నాయకులు మద్యం నిషేధంపై మాట్లాడరా అని ప్రశ్నించారు.
మద్య నిషేధం చేస్తామన్న వైసీపీ ప్రభుత్వం నిషేధం చేసే వరకు ఈ పోరాటం ఆగదు. మద్య నిషేధం వైసీపీ ప్రభుత్వం 2024 నాటికి చేయకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మరి విజయమ్మ, శ్రీదేవి మంగమ్మ, పద్మమ్మ, పద్మజ, జ్యోతి, శ్రీదేవి రెడ్డి, జ్యోతి రెడ్డి, కళ్యాణి, మంజుల, వెంకట, లక్ష్మి, అనురాధ మహిళలు అందరూ పాల్గొనడం జరిగింది. సమిష్టి కలయికతో పర్యటించి ఆ ప్రాంత సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని 42వ డివిజన్ మన్సూర్ నగర్ మసీదు వీధిలో గత 3 సంవత్సరాల నుంచి రోడ్లు డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉన్నాయని, దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. రానున్న వర్షాకాల సీజన్లో వర్షాలు పడితే రహదారి మార్గంలో సుమారు 3 మోకాల లోతు వర్షపు నీళ్లు నిలబడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వర్షపు నీటితో పాటు మురుగునీరు నిల్వ ఉన్నందున దోమల ఉత్పత్తి అధికమై టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధుల బారిన ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. నెల్లూరు కమిషనర్ ఈ ఏరియాని ఒకసారి సందర్శించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యేకంగా తెలుసుకోవాలని కోరారు. ప్రజలకు సరైన సౌకర్యం కల్పించాలని, రోడ్లు డ్రైనేజీ సిస్టమ్ సక్రమంగా ఉన్నప్పుడే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందినట్టని, ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నదే తాము కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులు షేక్ ఉస్మాన్, బండ్ల రమేష్, ఫైరోజ్, శ్రీగౌరి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మా నెల్లూరు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు నుంచి ప్రతి డివిజన్లో ప్రజా సమస్యలపై చర్చించేందుకు, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్ని నాయకుల మన ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే దిశగా ఈరోజు నుంచి మేము ప్రతి డివిజన్లో పర్యటిస్తున్నాము. ఆ పర్యటనలో భాగంగానే 42వ డివిజన్లో ఫత్వా మసీదు రోడ్డు, మన్సూర్ నగర్ ఆ రోడ్డులో రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. అదేవిధంగా సైడ్ కెనాల్స్ కూడా అసలు చాలా అధ్వానంగా ఉంది. వర్షం వస్తే అక్కడ నీరంతా చేరిపోయి దోమలు, తర్వాత క్రిమికీటకాలు సంచరిస్తున్నాయి. కాబట్టి ఈ రోడ్డుని అధికారులు పట్టించుకొని వీళ్ళ కష్టాలను దూరం చేస్తారని ప్రార్థిస్తున్నాం. నా పేరు శ్రీగౌరి ఉర్లగంటి. నేను ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా అధ్యక్షురాలిని. సో ఇక్కడ 42వ డివిజన్లో ఈ రోడ్లు, మురికి కాలువలు, అంటే వర్షాకాలము చాలా గందరగోళంగా ఉంది. ఈ ప్రజలకి చాలా తిరగడానికి కూడా వసతి లేకుండా ఉంది. దాని మూలంగా ఈ దోమలు, డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి ఈ మన మున్సిపాలిటీ వాళ్ళు, కమిషనర్ గారు, వాళ్ళందరూ దీని గురించి ఆలోచించాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. నమస్కారం అన్న. మీకు ఈ మన్సూర్ నగర్ ఏరియాకి రోడ్లు సరిగ్గా లేవు, కాలువలు సరిగ్గా లేదు, మురికి వాసన నిలబడి అసలు పోతూ ఉంటే పిల్లకాయలు పడిపోతున్నారు బళ్ళకి పోలేక సరిగా. అసలు దీని గురించి ఎవరు ఏం పట్టించుకోవటం కూడా లేదు. ఆయన వస్తారు, పార్టీలు వచ్చినప్పుడు వస్తారు, మా చూసి వెళ్ళిపోతారు అంతే, ఇంకేం పట్టించుకోవటం లేదు. 42వ వార్డు ఇది. కొంచెం మీరైనా దయచేసి రోడ్డు పడినట్టు చూడండి. ముందు ఒక 2-3 సంవత్సరాల నుంచి అట్టే ఉంది. వస్తారు, అందరూ వచ్చి వెళ్ళిపోతారు అంతే, చూసుకొని ఆ రోజుకి జన్మభూమి కార్యక్రమంలా చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మీరు ప్రజాప్రతినిధుల అంటూ వైసీపీ కార్పొరేటర్ల కొట్లాట్లపై, అసభ్య పదజాలాలపై నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా కోటారెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్లో రూప్ కుమార్ పందాలు కొనసాగిస్తున్నారు, ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన వారు కొట్టుకుంటారా, దొంగ ఓట్లతో గెలిచిందే కౌన్సిల్లో కొట్టుకోవడానికా అని ప్రశ్నించారు. కౌన్సిల్లో మీ ప్రవర్తన చూసి ప్రజలు చీకొడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో ప్రజాప్రతినిధులందరూ వారి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు, వైసీపీ కార్పొరేటర్లు శ్రీదేవి డ్రామా కంపెనీని తలపిస్తున్నారని, వైసీపీ ప్రజాప్రతినిధులు వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి మండిపడ్డారు. కార్పొరేషన్ కౌన్సిల్లో జరిగిన కుమ్మలాటపై ఆయన స్పందించారు. కౌన్సిల్లో రూప్ కుమార్ యాదవ్ ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. దొంగ ఓట్లతో కార్పొరేటర్లుగా గెలిచిన వారందరూ కౌన్సిల్కు వెళ్లి కొట్టుకుంటున్నారని, ప్రజా సమస్యలను గాలి కుదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు సర్వసభ్య సమావేశంలో కొట్లాటకు దిగారని, బూతు పురాణాలు, అసభ్య పదజాలాలతో దూషించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూరల్ నియోజకవర్గంలో తిరుగుతున్న మేయర్ సిటీ నియోజకవర్గంలోకి ఎందుకు రావటం లేదో అనిల్ చెప్పాలని ప్రశ్నించారు. ఆమెను ఎవరు అడ్డుకుంటారో చెప్పాలన్నారు. ఆధిపత్య పోరుతో నగరాభివృద్ధి కుంటుపడుతోందని కోటమిరెడ్డి మండిపడ్డారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్ పనులను పూర్తి చేయలేదన్నారు. పై కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నాగేశ్వరరావు, మమ్మిడాల మధు, కప్పెర శ్రీనివాసులు, ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్, కువ్వర బాలాజీ, జహీర్, నారా శ్రీనివాసులు, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మారిస్తే అయిపోయి అడిగిపోతుంది అనిల్.
మూడు సంవత్సరాల రెండు నెలలకి ఆరు మంది కమిషన్లు వెళ్ళిపోయి ఏడో కమిషన్ వస్తుంది రేపు హరితాగా ఆమె ఏడో కమిషనర్ జగన్ గారు మీరు చెప్పిన దొంగ బిల్లు ఇవ్వలేదని అనిల్ చెప్పిన దొంగ బిల్లు ఇవ్వలేదని ఆరో దొంగశతో తోలిన బిల్లులు వెంకటేశ్వరరావు ప్రాంతాల్లో ఆ బిల్లులు ఇవ్వలేదని ఆవిడ మాకు చేస్తున్నారు నాలుగు నెలలకే ఏడు మందిని తెచ్చిన ఘనత మీ వైసీపీ పార్టీ అనిల్ కుమార్ యాదవ్ మరి కార్పొరేషన్ అంటే చెత్త పన్ను ఇబ్బందిగా ఉంది దాన్ని చెత్త జరగాలి దాన్ని రద్దు చేసే దమ్ము మీ యాభై నాలుగు మందికి ఉందా ఆలీ బాబా యాభై నాలుగు మంది దొంగలు ప్రజా సమస్యల గురించి మాట్లాడేటువంటి దమ్ము మీకు ఉందా అడుగుతున్నా అయితే ఈరోజు టౌన్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి రోడ్లో పాకలుతున్నా కార్పొరేషన్ లో చర్చిందా కాలువలు దోమలు ఉన్నాయి కార్పొరేషన్ లో చర్చిందా ఇంటి పనులు ఇబ్బందిగా పెంచేశారు కార్పొరేషన్ లో చర్చిందా పందులు కుక్కలు విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాయి చర్చిందా కోతులు కొత్తగా మంచి బాక్స్ అనే వ్యాధి వస్తుంది ప్రజలు భయపడుతున్నారు దాని మీద చెప్తుందా రాత్రి పదకొండు గంటలకే కరెంట్ సేవ్ చేయాలని లైట్ ఆపేస్తున్నారు ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు దాని మీద చెప్తుందా డ్రామా కంపెనీ అడుగుతున్నా అయ్యండి వద్దా చెప్పండి తెలుగుదేశం ఉన్నప్పుడు నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు అజీజ్ మేయర్ గా ఉన్నప్పుడు నెలకు ఒకసారి క్లీన్ చేసేవాడు ఈరోజు వాటర్ ట్యాంక్ క్లీన్ చేసే పరిస్థితి లేదు మరి ఆ రోజు ఎన్టీఆర్ సుందర సావంతి ఉండేది రెండు రూపాయలకి కార్పొరేషన్ వాటర్ ఇచ్చేది ఈ రోజు అది లేదు దాని మీద చర్చిద్దాం అనుకుంటున్నా మరి టౌన్ ప్లానింగ్ లో మీ మనసులో అయితే అపార్ట్మెంట్ ఒక్క అమ్మడో సర్వాలనుకుంటా నీట్గా కట్టుకోవచ్చా మీ మనసులైనా మీ సంబంధించిన వాళ్ళైనా వేరే పార్టీ వాళ్ళు ఉన్నా నీకు సంబంధించిన వాళ్ళు ఒక అమ్మడు అవసరమైన కట్టుకోవచ్చా అడుగుతున్నా అవినీతి దాని మీద చర్చ లేదు ఎక్కడా కూడా చర్చ అనేది లేదు ఈరోజు సంతపేటలో చూస్తే పక్కన పెన్నాల కలుషితమైన నీళ్లు వస్తున్నాయి ప్రజలు ఆ నీళ్లు తాగాలా లేదని భయపడి భయపడాలి అవుతున్నారు దాని మీద చర్చ ఉందని అడుగుతున్నా ఇవన్నీ మరిచిపోయి కౌన్సిల్లో తిట్ల పురాణం డిస్కో డిస్కో వెళ్తాము ఒకే పార్టీ మరి మిమ్మల్ని రామారెడ్డి మండలాలా ఆడిపడు కోరాలా కుడుపుల కోసమే పోరాటం ఎమ్మెల్యే అనిల్ గారు మీరు తీసుకునేటటువంటి పర్సంటేజ్ తారక నీ మనసులు కన్నా నదిని ఆక్రమించి ఫ్లాట్ చేసింది కాక ఇంకా ముడుపులు దేనికని అడుగుతున్నా మేము ఇచ్చిన దానికి తొలి జవాబు లేదు మూడో వారు దొరకము నీ మనిషి నీ బిరామి రెండు ఎకరాలు ఆక్రమించాడు పెద్దవాళ్ళు పూర్వపోకరి ఇంతవరకు దిక్కు దివాణా లేదు ఇవన్నీ చర్చ లేదా అని అడుగుతున్నా అయితే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మీరు ప్రజాప్రతినిధుల వైసీపీ కార్పొరేటర్ల కొట్లాటపై అసభ్య పదజాలాలపై నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ కోటన్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు సమిష్టి కలయికతో పర్యటించి ఆ ప్రాంత సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరారు. తెలుగు మహిళలు మద్యం బాటిల్స్ లోని మద్యాన్ని రోడ్డు మీద పోసి మద్యం సీసాలు పగలగొట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం ఎప్పుడు చేస్తారు అంటూ నిరసన.
వర్గీకరణ ను ప్రాణాలైన అర్పించి అడ్డుకుంటామని అంటున్న మాల విద్యార్థి సంఘం నాయకులు బడుగు శశికుమార్. పొలమూరు కొప్పవరం గ్రామాల మధ్యలో ఆర్ఎండ్బి రోడ్ నిర్మాణం చేసి రెండు నెలలు పూర్తి కాకుండానే అధ్వానం. ఇక పోలీస్ స్టేషన్ లో రవితో సాయి ప్రియ సొమ్మసిల్లి పడిపోయిన సాయి ప్రియ. అనకాపల్లి జిల్లా నాతవరం మండల కేంద్రంలో మండల అభివృద్ధి అధికారి వారి కార్యాలయం నందు డ్వామా పీడి పూర్ణిమాదేవి మండల స్థాయి అధికారులతో సమీక్ష. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.